అయ్యా ఎవరు నేను ప్రసన్ననే అదే నేను వ్రాసిన పృథ్వీ భగతం చదివారా అని అడగడానికి వచ్చానండి లేదు చదవలేదు ఇంకెప్పటికీ చదవను నీ పుస్తకం అక్కడే ఉంది తీసుకుపో ఆకలిని అక్షరాలతో నింపిన ఈ పుస్తకంతో అగ్నిదేవుడి ఆకలి తీర్చేస్తాను ఆగో ప్రసన్న నిన్ను నేను అవమానిస్తే నీ అక్షరాన్ని ఎందుకు తక్కువ చేస్తావు అక్షరం అనేది నీకన్నా నాకన్నా గొప్పది పుస్తకం ఇచ్చి వెళ్ళు రేపు రా చదివి చెప్తాను జాగ్రత్త అండి మళ్ళీ రేపు వస్తాను అదృష్టవంతులు అన్నయ్య చదువుతాడు రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం గురుభ్యో నమః తమ్ముడు అన్నయ్య ఏం రాశాడురా వేడి ప్రసన్న అక్షరాల్ని పదంగా పదాల్ని వాక్యంగా రాయడం కాదు ప్రతి వాక్యాన్ని ఒక కావ్యంగా రాయడం అది ప్రజ్ఞ ఒక రచయిత తను వాడిన పదాల్ని బట్టి అతని స్థాయి ఏమిటో తెలుస్తుంది ఇతనిది తారాస్థాయి అవునా అన్నయ్య అంత బాగా రాశాడే ఎంత బాగా రాశాడంటే వీడిస్తారంటే దీని అంకితం తీసుకోవాలన్నంత దుఃఖంగా ఉంది మరి అడగమంటావా అన్నయ్య చచ్చా ఇది నా అంతరంగం నువ్వు నా అంతరంగకుడివి వెంకటేశ్వర్లు వచ్చి నీకు మీ అన్నయ్యకి కాఫీ తీసుకున్నావు అలాగే వదిన లేచి తయారవ అన్నయ్య ఆహా తెలుగు వారి కొత్త అలవాటు డౌన్లోడ్ ఆహా నౌ